ఒక రైతు బిడ్డగా తాను తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. భువనగిరిలో జరిగిన సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి చూసి పిఆర్ఎస్ కు ఓటేయాలన్నారు కేసీఆర్. తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. మరోసారి కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధికి పాటు పడాలని ఓటర్లకు సూచించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ భువనగిరిలో అరాచక శక్తులను పెంచి పోషించింది. వాళ్ళు ప్రజలను గోసపుచ్చుకున్నారు. అటువంటి అరాచక కిరాతక మూకలను ఏ విధంగా టీఆర్ఎస్ ఏరి పారేసిందో మీ అందరికీ కూడా తెలుసు. ఇలా భువనగిరి ప్రజలు బ్రహ్మాండంగా శాంతియుతమైన జీవనం సాగిస్తూ ఉన్నారు. దానికి నేను మీ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. అన్నిటిని మించి 4-5 విషయాలు నేను ముందు పెడతాను. ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కావద్దు. ఆలోచించాలి, వాస్తవం ఏందో గుర్తించాలి. మన ప్రగతికి మన భవిష్యత్తుకు ఏది ముఖ్యమో, ఏది మంచిదో ఏది చెడ్డదో ఆలోచించి ఓటు వేయాలి తప్ప ఒక ఉద్వేగంలో కొట్టుకొని పోయి ఓటేస్తే అది మన జీవితాలని తలకిందులు చేసే ప్రమాదం ఉంటుంది. ధరణి అని మనం ఒక పోర్టల్ తెచ్చినాం. రైతుల భూముల మీద రైతులకే హక్కులు ఉండాలి. తరతరాల నుంచి ఉంటాయి, ఎన్నో కష్టాలు పడి వాటిని కాపాడుకుంటారు. కాబట్టి గవర్నమెంట్లో వేరియస్ లెవెల్స్లో విఆర్ఓ నుంచి మొదలుకుంటే విఆర్ఓ, గిరిదావరు, ఎంఆర్ఓ, దాని మీద ఇంకా ఆర్డీఓ, జాయింట్ కలెక్టరు, కలెక్టరు, అక్కడ రెవెన్యూ సెక్రటరీ, రెవెన్యూ మినిస్టరు, చీఫ్ మినిస్టర్, వీళ్ళందరికీ కూడా అధికారం ఉండేది. ఎవరొక్కల కోపం వచ్చినా రైతు పేరు తీసి ఇంకోల పేరు రాసేది. ఎన్ని బాధలు పెట్టినారో మనకు తెలుసు, ఎన్ని బాధలు మనం పడ్డామో మనకు తెలుసు. రిజిస్ట్రేషన్ కూడా ఎన్ని పాటు పడేదో మీ అందరికీ తెలుసు. ఇలా రిజిస్ట్రేషన్ ఏ మండలానికి ఆ మండలంలో నిమిషాలలో జరిగిపోతూ ఉంది. ధరణి పోర్టల్ వల్ల ఒకరి భూములు ఇంకోరు లాక్కునే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మేము ఈరోజు వచ్చినమైతే మా ప్రభుత్వం వస్తే ధరణి తీసేసి బంగాళాఖాతంలో వేస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఏం జరుగుతుంది? ఒకసారి దయచేసి మిమ్మల్ని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకసారి ధరణి అనేది పోతే మళ్ళా విఆర్ఓలు వస్తారు, మళ్ళా అధికారుల రాజ్యం వస్తుంది, మళ్ళా భూములు కింది మీద అవుతాయి. నీ భూమి ఆయన పేరు మీద, ఆయన భూమి ఇంకోల పేరు మీద, మళ్ళీ తహసీల్ ఆఫీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. నీ భూమిని మార్చే హక్కు నీ బొటనవేలి ముద్రతోనే, నీ బయోటెక్తోనే మాత్రమే మార్చేటువంటి అధికారాన్ని ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని తీసి ఇలా తీసుకొచ్చి మీకు అప్పగించింది. మీ భూమి మారాలంటే మీ ఏలి ముద్ర పడితే తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు ఈ రాష్ట్రంలో. గవర్నమెంట్ తన అధికారాన్ని తీసి మీకు అప్పగించింది. దాన్ని ఉంచుకోవన్నా, మీ అధికారాన్ని లేదా పూడగొట్టుకోవన్నా ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. కౌలు రైతు అంటే ఏందండి? భూమి మనకు చేత కాకపోతే ఒక పంట చేయలేకపోతే మనం కిరాయికి ఇస్తాం, భూమిని ఇంకోలా కిరాయికి ఇస్తాం చేసుకోవడానికి. ఎకరానికి ఇంత అని తీసుకుంటాం. మరి బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, హైదరాబాద్లో చాలా పెద్ద పెద్ద బంగ్లాలున్నాయి. లక్షల ఎస్ఎఫ్టీలు కట్టి కిరాయికి ఇస్తారు. మరి అక్కడ ఎందుకు రాయారు కబ్జాదారు పేరు? అంటే రైతులు అగ్గో దొరికినరు, రైతులతో ఆట ఆడుకోవచ్చనే ఒక దురుద్దేశపూర్వకమైన, రైతులను ఇబ్బందుల పాలు చేసిన, పైరవికారుల పాలు చేసిన కాంగ్రెస్ రాజ్యం మళ్ళా రావన్నా, మళ్ళీ అదే పాత పాట పాడన్నా, పాత బాధలు కలగన్నా, దయచేసి రైతు సోదరులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం ఏర్పడ్డనాడు, రాష్ట్రం ఏర్పడ్డనాడు దారి తెలియదు, సింహం చీకటి, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, అనేక కష్టాలుండే. కొత్త దారి పట్టుకొని మనం ప్రయత్నం చేస్తే భగవంతుని దయవల్ల చాలా బాగుపడ్డాం. ఇలా 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు రైతులకు ఎందుకంటే 24 గంటలు కేసీఆర్ వేస్ట్కి ఇస్తున్నాడు, 3-4 గంటలు ఇస్తే చాలు పొలాలు వార్తని చెప్తా ఉన్నారు. చాలా పెద్ద ప్రమాదం అది కూడా పొంచి ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వమే పోయి కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తే ఖచ్చితంగా మళ్ళా ధరణి వస్తుంది, మళ్ళా పైరవికారుల మందలు వస్తాయి,